ఈ రోజు పంచతంత్ర కథల్లో గాడిద గానం కథని చెప్పుకుందాం. ఒక ఊళ్ళో ఒక చాకలి వద్ద ఒక గాడిద ఉండేది. దానికి ఒక నక్కతో స్నేహం కుదిరింది. రాత్రిళ్ళు ఇద్దరూ పోయి ఆహారం కోసం వెతికేవారు. ఒకరోజు చక్కని దోసపాదుతో నిండిన తోటకు వెళ్ళి పెద్ద పెద్ద దోసకాయల్ని కడుపు నిండా తిన్నారు ఇద్దరు. పౌర్ణమి కనుక చల్లని వెన్నెల చల్లని గాలి హాయిగా వీస్తూ ఉండగా గాడిద నక్కతో, మిత్రమా, నాకెంతో సంతోషంగా ఉంది. తెలుసా, నాకు తీయని పాట పాడాలని ఉంది అంది. అయ్యయ్యో, అంత పని చెయ్యకు మిత్రమా. నీ పాటకి నిద్రపోతున్న రైతులు లేచి వచ్చి మనని కొట్టి తరుముతారు అంది నక్క. కానీ గాడిద నక్క మాట పట్టించుకోకుండా, ఏం, నేను చక్కగా పాడితే భరించలేకపోతున్నావన్నమాట నీవు, నీకు అసూయ అంది గాడిద. సరే, నీ కర్మ, ముందు నన్ను పోనీ అంటూ వేగంగా పరుగు తీసింది నక్క. గాడిద గొప్పగా పెద్దగా ఓండ్రు పెడుతూ పాటలు మొదలుపెట్టింది. నక్క చెప్పినట్టే రైతులు లేచి వచ్చి దుడ్డుకర్రతో గాడిదని చావబాదారు. ఆ దెబ్బల బాధ భరించలేక గాడిద పరుగు తీసింది. ఆ పక్కనే పొదల్లో దాక్కుని చూస్తున్న నక్కని చూసి, మిత్రమా, నువ్వు ముందు చూపుతో చెప్పిన మాట వెనక చావు దెబ్బలు తిన్నాను అంటూ బాధపడింది. ఈ పంచతంత్ర కథలో నీతి, అనుభవజ్ఞులు మన మంచి కోరి చెప్పే వారి సలహా వినటం మంచిది.